नमस्कार क्लू टुडे न्यूज़ को स्वागत ना पेर विजय जयशंकर सार आशयालु साधिंचडंलो प्रभुत्वं विफलं चेंदिंदनि तेलंगाण जनसमिति तांडूर इंचार्ज सोमशेखर अन्नारु तांडूर पट्टणंलो जयशंकर सार 86वा जयंति सदर्भंगा तांडूरुलोनि इंदिरा चौक जयशंकर सार विग्रहं तेलंगाण जनसमिति विद्यावंतुल फोरम लेक्चरर्स फोरम आध्वर्यंलो घनंगा निवाळुलु अर्पिंचडं जरिगिंदि ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి తాండూరు ఇన్ఛార్జ్ మున్సిపల్ కౌన్సిలర్ సాంబూరు సోమశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం జయశంకర్ సార్ ఆశయాలను మరిచింది అని ఆయన ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన కొనసాగిస్తుందని చెప్పారు. అలాగే ఈ కరోనా వల్ల నిరుద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు కూలీలు ఇబ్బందులు పడుతున్నారని వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా మరో ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా గాయకుడు బలరాం జయశంకర్ సార్ జీవితంపై తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆకట్టుకునే విధంగా పాటను ఆలపించారు. ఈ కార్యక్రమంలో జీలకర్ర రవీందర్ జనసమితి నాయకులు గౌరీ సందీప్ కిరణ్ మరియు యువకులు పాల్గొన్నారు. జయశంకర్ సార్ 1952 నుంచి అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ విద్యార్థి దశ నుంచి విద్యార్థిగా లెక్చరర్గా ప్రొఫెసర్గా తెలంగాణ సిద్ధాంతకర్తగా తెలంగాణ అవసరం ఏంది తెలంగాణ స్వరాష్ట్రం ఎందుకు అవసరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎవరికి లాభాలు ఉంటాయి తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఏమవసరం అని పల్లె పల్లె తిరిగి గల్లి గల్లి తిరిగి పల్లె నుంచి గల్లి దాకా మొత్తం కూడా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఆంధ్ర పెత్తందారు తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని వివరించి ఢిల్లీ మెడల్ వంచే విధంగా చేసినటువంటి మహాన్ బాడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా మనం సబ్బండి వర్గాల తెలంగాణ మనం తెచ్చుకోవాలి. అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క జీవిత నేపథ్యం తీసుకుంటే లెక్చరర్గా కావచ్చు విద్యార్థిగా కావచ్చు అప్పటి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా 6వ తరగతిలోనే ప్రొఫెసర్ జయశంకర్ సార్ వందే మాతర గీతాన్ని ఆలపించి నిజాంకి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. తర్వాత లెక్చరర్గా కావచ్చు విద్యార్థిగా కావచ్చు 1969 ఉద్యమంలో కావచ్చు 1952 సాంబార్ ఇడ్లీ గో బ్యాక్ కావచ్చు ముల్కీ గో బ్యాక్ కావచ్చు తర్వాత పూరి మటర్ అనే నినాదాన్ని తెలంగాణ వ్యాప్తంగా పల్లె పల్లెన వ్యాపింపజేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ అదేవిధంగా తెలంగాణ ఐక్య వేదిక నిర్మాణంలో తెలంగాణ డెవలప్మెంటల్ ఫోరం స్థాపనలో తర్వాత అనేక తెలంగాణ సంస్థల స్థాపనలో కూడా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విద్యావంతుల వేదిక కావచ్చు తెలంగాణ జేఏసీ కావచ్చు మణిదశ తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శి తెలంగాణ సిద్ధాంతకర్త అయిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే ఎంతోమంది అమరవీరుల త్యాగఫలం ఎంతోమంది విద్యార్థుల బలిదానాల త్యాగఫలం ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఇప్పుడు మన పరిస్థితి చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా విపత్తు ఉన్నది. కాకపోతే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనాతో ఆగమించిన తరుణంలో ఆగమేఘాల మీద సెక్యూరిటీ నిర్మాణం మనకి ఏమవసరం ప్రభుత్వం అనేది ఇప్పుడు నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కరోనాతో రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కరోనాని కట్టడి చేయాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కార్పొరేట్ కబంధ హస్తాల్లో ఉన్నది. అది విద్యా వ్యవస్థ కావచ్చు హాస్పిటల్ వ్యవస్థ కావచ్చు మొత్తం కూడా కార్పొరేట్ కబంధ హస్తాల్లో ఉన్నది. కాబట్టి ప్రభుత్వం కార్పొరేట్ రైత తెలంగాణగా మార్చాలి. అదేవిధంగా తెలంగాణ అమరవీరుల ఆశయాలను జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా ప్రజాస్వామిక తెలంగాణ సబ్బండ వర్గాల తెలంగాణ మన ప్రజల తెలంగాణ మన జనాల తెలంగాణ మనకు కావాలని మనం ఇవాళ తెలంగాణ యావత్ సమాజం అలాగే ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొనేటువంటి తెలంగాణ జనసమితి కావచ్చు విద్యార్థులు కావచ్చు కార్మిక సంఘాలు కావచ్చు ఆర్టీసీ సంఘాలు కావచ్చు తెలంగాణ లెక్చరర్ ఫోరం కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు యువకులు కావచ్చు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ముందుగా మీకు అందరికీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు జయశంకర్ సార్ ఏదైతే కలలు కన్న తెలంగాణ ఈరోజు ఆ తెలంగాణలో పరిపాలన కొనసాగుతుందా మరి తెలంగాణ కోసం ఆయన ఆరు దిశలు విద్యార్థి దశ నుండి ఆయన ప్రొఫెసర్ ఛాన్సలర్ వరకు ఆయన తెలంగాణ కోసం పరితపించి ఆచార బ్రహ్మచారిగా మరి తెలంగాణ వస్తే నేను తెలంగాణ వచ్చేంతవరకు తెలంగాణ చూసేదస్తా అని చెప్పేసి ఆ రోజు జయశంకర్ సార్ శపథం పని ప్రతి ఇంటింటికి గడప గడపకు అయ్యా తెలంగాణకి ఇంత అన్యాయం జరిగింది అని ప్రతి రాజకీయ నాయకుని గడపలకు తట్టి అందరినీ మేల్కొల్పి ఒక చైతన్యం తీసుకుని వచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో జయశంకర్ సార్ పాత్ర గణనీయంగా ఉంది. మరి జయశంకర్ సార్ ఏదైతే కలలు కన్నాడో అలాంటి తెలంగాణ ఉన్నదా అలాంటి తెలంగాణ మరి పరిపాలన కొనసాగుతున్నదా మరి ఇంత దుర్మార్గమైన పరిపాలన జయశంకర్ సార్ ఉంటే ఈరోజు ఆయన ఏ విధంగా తల్లడిల్లిపోయేవాడు ఆ రోజు మొన్నటిదాకా ఆయన చనిపోయే ముందుదాకా విధంగా నేను ఆ రోజే ఆ రోజు ఎప్పుడు నాన్ ముల్కి గో బ్యాక్ ఉద్యమంలో ఆయన హైదరాబాద్ కు వరంగల్ నుంచి వస్తున్నప్పుడు సందర్భంలో
ఆయన ఆయన వస్తున్న వెహికల్ కడగొడడం వల్ల ఆ రోజు ఫైరింగ్ అయ్యింది ఫైరింగ్ లో చనిపోవడం జరిగింది అప్పుడు అరే నేను ఆ ఫైరింగ్ లో చనిపోయితే ఈ బాధలని చూసేవాడిని కాదు కదా అని ఈ కష్టాలను తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని కష్టాలను చూసేవాడిని కాదు కదా అని బాధపడేవాడు మరి ఈ పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ చేస్తున్న పరిపాలన చూసి మరి ఎంత శోభించేదో ఎంత బాధ అనుభవించేవాడో మరి ఇప్పుడు అర్థమవుతోంది కానీ ఈ రోజు నిజంగా జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా జయశంకర్ సార్ ఆశయాలు బలోపేతం చేయాలంటే ఈ రోజు మరో ఉద్యమానికి మనం శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ వస్తే ఒక ప్రజాసమికమైన వాతావరణంతో ఈ రోజు ప్రజల సమస్యలు లేకుండా అన్ని వనరులు ఈ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు అందరికీ పొందుతాయని చెప్పేసి ఆ రోజు జయశంకర్ సార్ చాలా కలలు కానీ చాలా డిజైన్ తోటి ఆయన మరి ఆ రోజు ఇక్కడున్న నాయకులకు కానీ ఇక్కడున్న ప్రజలకు కానీ చేతనం చేయడం జరిగింది కానీ పాలకులు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో మేలు జరుగుతుంది అనుకున్నారు ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా ప్రజలకందరికీ ఆరోగ్యం కానివ్వండి విద్య కానివ్వండి అన్ని వ్యవహారాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంది అనుకున్నారు కానీ ఈ రోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదంటే ఈ రోజు ప్రజలు కరోనాతోటి ఇబ్బందులు పడుతూ చనిపోతూ ఉంటే ఆయనకు ఏమాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తా ఉన్నాడు మరి ఈ రోజు సెక్రటరీ కట్టవలసిన అవసరం ఉందా మరి ఈ రోజు మరి ఇంత దుర్మార్గమైన పరిపాలన ఇలాంటి పరిపాలన ఉంటుందని ఏ రోజు అనుకోలేడు ఆ రోజు సీమాంధ్ర ప్రభుత్వంలో పోలీసు రాజ్యం ఉండి పోలీసులు అణచివేత కార్యక్రమం వల్ల ఆ రోజు అరే ఇలాంటి రాజ్యం ఉండకూడదు ఒక ప్రజాసామికమైన ప్రజల హక్కుల కోసం కొట్లాడే ఒక ప్రజాసామిక వేదికగా ప్రభుత్వాలు పనిచేస్తాయని చెప్పేసి ఆ రోజు అనుకున్నాడు కానీ మరి ఈ రోజు అంతకన్నా ఘోరంగా పోలీసుల తోటి రాజ్యం పరిపాలన సాగిస్తా ఉన్నాడు ఈ రోజు కేసీఆర్ గారు మరి ఇలాంటి రాష్ట్రం వస్తుందని ఆ రోజు జయశంకర్ సార్ అనుకోలేడు ఖచ్చితంగా జయశంకర్ సార్ ఏదైతే ప్రజాసామిక తెలంగాణ రావాలని కోరుకున్నాడో అలాంటి తెలంగాణ రాష్ట్రం కోసం మనమందరం కంకణబద్ధులు కావాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనమందరం మరొకసారి మరో ఉద్యమాన్ని తీసుకుని శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉన్నది జయశంకర్ సార్ చూపిన బాటల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణ నిర్మాణానికి మనమందరం కంకణబద్ధులు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అదేవిధంగా ఈ రోజు చాలా మంది యువకులు విద్యార్థులు మరియు చాలా మంది ప్రజలు రైతులు అందరూ ఈ రోజు ప్రాణదానం ప్రాణత్యాగం వల్లనే తెలంగాణ ఏర్పడితే ఈ రోజు ఎవరి పరిపాలన సాగిస్తా ఉన్నారు తెలంగాణ వ్యతిరేక శక్తులు ఈ రోజు పరిపాలన సాగిస్తా ఉన్నాయి ఈ రోజు ఆ వ్యక్తులే ఈ రోజు ప్రయాసామాన్ని పూడి చేస్తూ ఈ రోజు ప్రజల హక్కులను హరిస్తూ ఎక్కడెక్కడ దోచుకొని తింటా ఉన్నారు ఈ రోజు పరిస్థితులు దారుణమైన పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నది ఎందుకంటే ఈ రోజు కరోనా వ్యవస్థ వచ్చిన తర్వాత రోజు కూలీలకు పని కల్పన లేదు రోజువారి పనిచేసే వ్యక్తులకు పని లేకుండా ఈ రోజు అవస్థ పడతా ఉంటే ఈ రోజు పరిపాలకులు కింది స్థాయి నుంచి పరిపాలకులు ఈ రోజు మున్సిపాలిటీ గార్మెంట్ స్థాయి నుంచి పరిపాలన సాగిస్తున్న టీఆర్ఎస్ నాయకులు ఈ రోజు ప్రజల మీద పడి ఒక రాక్షస పాలనగా వాళ్ళ మీద దోచుకోవడానికి పూనుకుంటున్నారు మేము ఎలక్షన్స్ లో డబ్బులు ఖర్చు పెట్టినాం మేము దండుకుంటాం మేము దోపిడీ చేస్తామని చెప్పేసి నిర్భంగంగా నిగ్గచ్చిగా సిగ్గు లేకుండా ఈ రోజు పరిపాలన సాగిస్తా ఉన్నారు ఇదంతా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇలాంటి తెలంగాణ కోసం జయశంకర్ సార్ కోరుకోలేరు ఖచ్చితంగా మిమ్మల్ని బొందబెట్టే రోజులు వస్తాయి మిమ్మల్ని ప్రజలు చరిత్ర ఇరులుగా చేసే రోజులు వస్తాయి ఇప్పటికే కరోనాతో వ్యవస్థలతో ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే ఈరోజు హాస్పిటల్లో ఉన్న సూపరింటెండెంట్ను ఒక మంచి హాస్పిటల్ నడుపుతున్న సూపరింటెండెంట్ను వాళ్ళ రాజకీయ పబ్బం కోసం వాళ్ళ రాజకీయంగా వాళ్ళ అవినీతికి అడ్డపడుతున్నారని చెప్పేసి ప్రజలకు ఆరోగ్యం కల్పించకుండా ఉండడానికి ఈరోజు మన గతంలో 25 సంవత్సరాల నుండి పరిపాలన సాగిస్తున్న ఈ వ్యక్తులు ఈ రోజు మరి ఆయనను ట్రాన్స్ఫర్ చేయడము ఇప్పుడున్న వ్యవస్థలో ఇప్పుడున్న హాస్పిటల్ ఎంత అధ్వానంగా ఉన్నదంటే ఇప్పటికే వారం 14 రోజులు కాలే సుబ్రహ్మణ్యం గారు పోయి ఈ వ్యవస్థ ఇట్లనే కొనసాగిస్తుంటే ఖచ్చితంగా అన్ని వ్యవస్థల్లో విధ్వంసం చేయడానికి ఈరోజు ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఈ తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులు ఈరోజు ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనం తెలంగాణ ఉద్యమంలో మనం చైతన్యం చేసిన ఆ చైతన్యంతో ఖచ్చితంగా మనం ప్రశ్నించాలి ఆ అవినీతి వ్యతిరేకంగా మనం అందరము ఐక్యబద్ధమై పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం కోసం మనం అందరం కంకణబద్ధం కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై జయ తెలంగాణ. ప్రొఫెసర్ జయశంకర్ సార్, ప్రొఫెసర్ జయశంకర్ సార్, ప్రొఫెసర్ జయశంకర్ సార్, జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్, జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్, జయశంకర్ సార్ ఆశయాలను, జయశంకర్ సార్ ఆశయాలను.
మన పిల్లకు మల్లాలి పచ్చని మాగాణంలో మసిడి సిరుడు పండాలి శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు పండాలి అని ప్రధాన ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడిచింది ఆ తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఉండేకాయ లాంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఈరోజు జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము తెలంగాణ ప్రాంతం పైన ఆందోళన.